భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెబ్ ఆప్షన్స్ను మార్చి 20వ తేదీ నుంచి ఇస్తామని పేర్కొన్నప్పటికీ, నిన్న ఏపీడిఎస్సి 2024 వెబ్సైట్లో ఎటువంటి వెబ్ ఆప్షన్స్ను ఇవ్వలేదు. అలాగే ఏపీటెట్ ఫలితాలను కూడా విడుదల చేయలేదు. మరి నిన్న ఎలక్షన్ కమిషనర్ తెలియజేస్తున్న విషయాన్ని బట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీటెట్ కానీ ఏపీడిఎస్సి మీద కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా, లేదా దానికి సంబంధించి ఫలితాలు కానీ లేదా ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నా, ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ అనేది కంపల్సరీ అని తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి డిఎస్సి ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వీటన్నిటి ద్వారా రేకెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి పరీక్షా కేంద్రాల ఎంపిక ఎప్పుడు? ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించని విద్యాశాఖ. టెట్ ఫలితాల విడుదలపై అస్పష్టత. డిఎస్సి నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ గందరగోళం సృష్టిస్తోంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కీ విడుదల చేసినా ఇంకా ఫలితాలు ఇవ్వలేదు. టెట్లో అర్హత సాధిస్తేనే డిఎస్సి రాసేందుకు అర్హులు. టెట్ను ఆన్లైన్లో నిర్వహించినందున నార్మలైజేషన్ విధానం మార్కులు కేటాయించాలి. ఒకరోజు ప్రశ్నపత్రం కఠినంగా, మరోసారి తేలిగ్గా రావడం లాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని నార్మలైజేషన్ చేస్తారు. షెడ్యూల్ ప్రకారం 14 మార్చినే ఫలితాలు విడుదల చేయాలి. చేయకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. మరోపక్క డిఎస్సి దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ దీనికి పరీక్షా కేంద్రాల ఎంపికకు ఇంకా ఐచ్ఛికాలు ఇవ్వలేదు. డిఎస్సి పరీక్ష ఉంటుందా లేదా? ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున డిఎస్సి పరీక్ష ఉంటుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. 30 మార్చి నుంచి 30 ఏప్రిల్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ ప్రకటించింది. చదువుకోవడానికి సమయం సరిపోదని, వాయిదా వేయాలని మొదటి నుంచి అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. మరి డిఎస్సి 2024 నోటిఫికేషన్ను గమనించినట్లయితే మొదటి నుంచి మరి గందరగోళంగానే ఉంది. టెట్కు సంబంధించి కోర్టు కేసులు, అలాగే డిఎస్సికి సంబంధించి కోర్టు కేసులు, మొత్తం ఈ నోటిఫికేషన్ అంతా కూడా గందరగోళంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఒక్కొక్క కోర్టు కేసు వీటి మీద పడుతూనే ఉంది, వాటి మీద వాదనలు జరుగుతూనే ఉన్నాయి, తర్వాత తీర్పులు కూడా వస్తూనే ఉన్నాయి. మరి నిన్న 20వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్స్కు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం తెలియజేసింది. అలాగే ఏపీటెట్ ఫలితాలు కూడా విడుదల చేయాల్సి ఉంది. మరి ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే భారతదేశ వ్యాప్తంగా అమల్లోకి రావడంతో మరి ఎటువంటి చిన్న నిర్ణయం అయినా, అంటే ఏపీటెట్ ఫలితాలు కావచ్చు, ఏపీడిఎస్సి వెబ్ ఆప్షన్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతమైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎలక్షన్ కమిషనర్ మరి కేంద్ర ఎలక్షన్ కమిషన్కు లేఖ పంపించడం జరిగింది. మరి కేంద్ర ఎన్నికల కమిషన్ దీని మీద ఇచ్చేటటువంటి స్పష్టత ఆధారంగానే మరి డిఎస్సి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కానీ లేదా ఏపీటెట్కు సంబంధించినటువంటి ఫలితాల విడుదల కానీ వీటన్నిటి మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి ఇది ఏపీడిఎస్సి మరియు ఏపీటెట్కు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.